నేను చేసే విధానం ఎవరికి నచ్చదండి, అలా ఎవరికి పెద్దవాళ్ళకి నచ్చదే ఎవరికి. నేను ఒకేడు మేము కోళ్ళు మాసం పెట్టి అమ్మిన కోళ్ళు అన్నీ కొట్టినాయి అందరికి. నేను అమ్మితే సామాన్యంగా పావు, జాగ్రత్త చూసేసుకునేవాడు కొడతాయి, అడ్డగోలు కడిసేవాడికి ఒకటి కొడద్దు, రెండు అమ్మితే సామాన్యంగా పావు చూసేసుకునేవాడికి నాలుగైదు కొడతాయి. ఎవరికి బైరీపట్నం చిన్నయ్య గారు అతను ఉండేవాడు, అతను ఎక్కువ పట్టుకెళ్ళేవాడు మన దగ్గర, బాగా మంచి పందాలు కొట్టినాయి వాళ్ళ దగ్గర. కాకపోతే వాళ్ళు దొడ్లు పెట్టేసి రాకలు అప్పుడు మన దగ్గరికి. ఓకే, అది బాగా పడుతుంది. అప్పుడు నేమో కోడి మాసం పెడితే బాగా కొట్టినాం. అప్పుడు నేమో కోళ్ళు ఎత్తేస్తున్నారు, తీసి వదిలేస్తున్నారు, అప్పుడు రేటు తక్కువ మాసం. అవి తీసుకొచ్చి కోసి పెట్టి తయారు చేసాం. అయితే మనం కోసే మడ్డికత్తుకి కూడా తెగలాయి. ఎట్లాగంటే ఒక కోడిని తపిని పెట్టాం, తపిని పెడితే రెండు బాగా వేసేసుకున్నాయి. ఒకటి తీసి ఆపి అట్ట గంపలు వేసాం, గిలగల కొట్టుకొని చచ్చిపోయింది, హార్ట్ అటాక్ వచ్చేసింది దగా. ఇక తర్వాత ఇట్ట కాదని చెప్పి నీమకోడి మాసం పెట్టి అగ్గిల పెట్టేయడం తయారు, నీళ్ళపోతలు పెట్టి లైన్ చేస్తే బాగా పట్టండి కొట్టింది. ఫస్ట్ నుంచి ఏమనదు, ఫస్ట్ నుంచి నార్మల్గా ఒడ్లు రాగులు సజ్జలు పెడతారు, కరెక్ట్గా సంవత్సరం ఆరు నెలలు వచ్చినాక తయారు చేయాలి. కోడికి 2 సంవత్సరాలు ఉండాలి ఏ కోడికైనా. మనం 10 నెలలు పట్టాలి, 20 నెలలు వేసేస్తారు, కానీ 18 నెలలు రావాలి తయారయ్యేపాటికి. 13 నెలల కాడి నుంచి తయారు చేసుకోవాలండి. 6 నెలలు తయారు ఉంటుంది నా దగ్గర అయితే, దసరా కాడి నుంచి తయారు ఉంటుంది. ఫస్ట్ నెల అంటే దానికి ఫస్ట్ ఎవరికి గుడ్లు పెట్టేవాళ్ళు, అసలు స్టార్టింగ్ గుడ్లు పెట్టేవాళ్ళం. 50 రోజులు కంపల్సరీ గుడ్డు పెట్టాలి. నేనేం చేసేవాడంటే ఈ మన నవధాన్యాలు అని ఉంటాయి, అవన్నీ 10 కేజీలు తెచ్చి 50 కోళ్ళు అనుకో, కోడి కేజీ కాడికి లెక్కేసుకొని ఒక 50 కేజీలు తయారు. దాంట్లో బాదం పప్పు కూడా ఒక 10 కేజీలు వేస్తాం, బాదం పప్పు. ఇవన్నీ వేసి పిండి పట్టిస్తాం, పిండి పట్టించి పొద్దున్నే 4 గంటలకు లేస్తాం తెల్లారి గట్ట. 4 గంటలకు లేచి పిండి అంతా చక్కగా కోడికి ఎంత ఉండొచ్చు ఇలాగా ముందు కొలత వేసుకుంటాం, ఒక గిన్నెలో కొలత వేసుకుంటాం. అంటే ఒక కోడికి ఒక గుడ్డు కలిపితే ఎంత పిండిలో ఎంత కలుతుందని చూసుకుంటాం ఫస్ట్. ఆ గుడ్డు రసం సనకార్చి ఆ సనలో పిండి కలుపుతాం. ఈ సైజు ఉండొచ్చింది అనుకో, 2 కోళ్ళకి ఇప్పుడు 10 కోళ్ళు ఉన్నాయి, 5 గుడ్లు కరుస్తాం. 5 గుడ్లు కరిచి దాంట్లో చక్కగా పిసుకుతాం అన్నమాట ఈ పిండి. పిసికితే అంత ఉండ సుండు ఉన్నంత పొద్దున్నే వేసేయటం ఒకదానికి. వేసి 10 కోళ్ళకి 5 గుడ్లు కడతాం కదా, మళ్ళీ 10 కోళ్ళకి 5 గుడ్లు ఉడకబెట్టాలి. ఉడకబెట్టి సగం సగం చేసి మళ్ళీ అది కూడా అట్లా 50 రోజులు పెడతాం. 50 రోజులు 50 రోజులు అయిన తర్వాత అందరూ ఏట మాసం పెడతారు. అయితే ఏట మాసం పెడతారు కానీ అది ఒక పెద్దవాళ్ళకే లాగే అది పెడతారు, డబ్బు ఉంటుంది పెడతారు, కాకపోతే దానివల్ల కూడా బెనిఫిట్ ఉండదు కోడికి. నువ్వా నేనన్న టేజీలో నిలబడదు, ఏట మాసం వేపిన కోడి నిలబడదు. ఈ గొడ్డు మాసం వేపిన కోడి అందరికీ చేత కాదు, దాని గురించి మనకు తెలుసు అని నేనేం చేస్తా, చక్కగా గొడ్డు మాసం తీసుకొచ్చేసి కైమా కొట్టేసి కొద్దిగా ఎల్లుల్లిపాయలు అల్లం పసుపు వేసి ఉడకబెట్టేస్తాం. ఉడకబెట్టేసి మిర్చి పెట్టేస్తాం మెత్తగా. మిర్చి పెట్టేసి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఏది కిస్మిస్లు, ఎండుకజ్జోర, అంజోర, ఈ బాదం పప్పు, ఇవన్నీ పిండి పడతాం 1.5 కేజీలు పిండి పెట్టేసి పక్కన పెట్టుకొని ఈ మాసంలో వేసేసి మిర్చి పెట్టేస్తాం. మిర్చి పెట్టి బయట తీసి బాగా ఉండలు చేసి పొద్దున్నే కళ్ళి కొట్టేసి అంత ఉండేసి తాళ్ళుకి వేసేస్తాం. అట్లా 100 రోజులు ఉంటుంది దాని ప్రాసెస్, తయారీకి వచ్చేస్తాయి బాగా బాడీలు వచ్చాయి. ఈ బాడీలు వచ్చినాక నీళ్ళపోతలు ఉడికి నీళ్ళు కాసి సరిపడా నీళ్ళపోతలు పోసి
పది రోజులు గంపలోంచి తీయం. అది పండగ దగ్గరలో ఎప్పుడు డిసెంబర్ 7వ తారీఖున కానీ 6వ తారీఖున కానీ ఒక పాత పోతాం. అది జనవరి 1వ తారీఖున ఒక పాత. జనవరి 1కి డిసెంబర్ 1కి వేస్తాం నెలపోత 10 రోజుల దాకా బయటది. అక్కడ నుంచి ఒక 20 రోజులు తాళ్ళకి వెళ్తాయి. అక్కడ నుంచి ఏం ఉండవు, మళ్ళీ డ్రై ఫ్రూట్స్తోనే ఉండ తయారు చేస్తాం. ఉండ తయారు చేసి పొద్దున్నే అంత ఉండ వేసేసి తాళ్ళకి వేసేస్తాం. ఇక ఆ బలం తక్కువ ఉండదు. అది అనమాట, అది ఎంత బలిసినా ఎంత చేసినా తయారీకి వచ్చేపాటికి 3 కేజీలకు వచ్చేది. 2 కేజీలున్నర 3 కేజీలకు వచ్చేయాలి కోడి పిల్ల. చూస్తాక 5 కేజీలు మాసం పడింది. దాని బాడీలో యాక్టివ్గా ఉండాలి. కోడి 6 కేజీలు అవుద్ది తయారు చేసేది. కోడి 6 కేజీలు మినిమం 6 కేజీలు వచ్చేద్ది బాడీ గల్ల కోళ్ళు అయితే. మన మాలు ఒక మాదిరి పుట్టకల్లో అయితే అస్మంటికి అయితే ఒక 4 కేజీలు వస్తాయి. తయారీలోకి వచ్చేవాడికి 3 కేజీల్లోకి వచ్చారు. అది అది 3 కేజీల కాడి నుంచి ఉన్న కోడైనా 6 కేజీలు కోడైనా అది పుట్టకను బట్టే వస్తుంది. దెబ్బలాట అనేది నువ్వు ఆ తండ్రి తల్లి దాన్ని బట్టి పుట్టకను బట్టే వస్తుంది ఆ బాడీ అనేది దెబ్బలాట అనేది. అసలు నాకు తెలిసి అయితే ఇవన్నీ కాదు. కోడికి ఒక చేప మళ్ళా ఏమైందంటే దాని రంగు దాన్ని కాపాడుతూ ఉంటుంది. అయితే అవన్నీ జనాలకు తెలియదు. ఈ మైలు పందాలు ఉంటాయి. ఈ నెలలో 30 రోజుల్లో 20 రోజులు వంతు నడుతుంది, 10 రోజులు నక్షత్రం నడుతుంది, అమాసకి 5 రోజులు పంచమెల్లి కాడి నుంచి మళ్ళీ ఎన్నెల్లి పంది, పౌర్ణమి వెళ్ళిన కాడి నుంచి 5 రోజులు అక్కడి నుంచి చీకట పంది, ఆ 5 రోజులు నక్షత్రం పట్టు ఉంటుంది. ఆ నడిచే టైంలో ఒక ఏక జంపు కొట్టిద్ది, ఒకటి ఏక కొరస కొట్టిద్ది. అవి జనాలు గమనించరు. అవి గమనించినోడు లైన్లోకి వస్తాడు. నేను అవి లైన్లోకి వస్తా, పందెంలో దిగుతాం బిర్రలోకి. వాళ్ళు దింపారు, మనం దింపాం, మన రంగాన్ని దింపాం. వాళ్ళది కొట్టేసింది, మనది ఏక కొరస ఏక జంప సచ్చింది, ఏది ఏ ఏక సచ్చింది అని చూసుకుంటాం. వాళ్ళది ఏక జంపు కొట్టింది, మన ఏక కొరస సచ్చింది. మళ్ళీ వాళ్ళు అనుకోకుండా ఏక కొరస దింపుతారు, మన ఏక జంపు తీసుకెళ్ళి అదే రంగు దింపేయటమే కొట్టేద్దాం. మనం రెండో ఒకే రంగులు అంటే అది అరగంట పట్టిద్ది పంది. అది అన్నదమ్ములు పందెం అంటారు దాన్ని. అది ఎంత రంగులో ఉన్నా ఏది ఉన్నా ఏది కత్తేసుకో. ఈ కత్తి అనేది శాపం అని చెప్పే కదా ఇందాక. అప్పుడు దాని ఒంటి మీద ఉన్న బొచ్చు ఇనప కంశం అయిపోద్ది, రంగులో ఉండదానికి. రంగులో లేని దానికి ఇది తన్నినప్పుడు దాని బొచ్చు ఇడిపోద్ది, ఇడిపోయినప్పుడు అసందులో దిగిపోద్ది కత్తి. ఆ బొచ్చు మెతకొచ్చేస్తుంది, దిగిద్ది, అది కొట్టగలిగిద్ది రంగులో. కాదు వీళ్ళందరూ ఏంటంటే మనకి ఉంది, మన కోడి ఉంది, మన దగ్గర డబ్బు ఉంది, మన కోడి స్పీడ్ కదా అంత ఉంది అని వేసేస్తారు. ఓకే అంతే. కత్తి తిప్పే కోడికి కానీ కత్తి లైన్లో ఉన్న కోడికి కానీ రంగు ఇన్ని ఎగిరిలు అవసరంలా, ఒక షాట్లు అయిపోద్ది కోడి పని. నా తయారీలు అయితే మాత్రం నేను ఎప్పుడు ఇది ఓడిపోతానని అనుకోవాలి. అనుకోకుండా పోయిన పందాలు తక్కువ. అయ్యే అంటే అవి వేసి మన దగ్గర దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. అవన్నీ గుర్తుపెట్టుకోలేం కదా అప్పుడు. ఈ మధ్యకాలంలో పండగ 3 రోజులే. పండగ 3 రోజులు తప్పితే బయటికి రాను, ఇంట్లో నుంచి అసలు బయటికి రాను. ఈ కోళ్ళు మేపుకుంటా, ఏదో అమ్ముకుంటా, అలా గడిపేస్తూ ఉంటా అంతే. ఎవరి సావాసానికి వెళ్ళాం అందరు పెద్ద పెద్దవాళ్ళు చాలామంది తెలుసు, వీళ్ళందరూ తెలుసు మనకి. వీళ్ళందరి మీద వేసిన వాళ్ళే మనం. ఇప్పుడు నాయకులందరి మీద మనం పందెం వేసిన వాళ్ళం. ఒకప్పుడు ఒక నాయకుడి మీద అయితే 13 పందాలు వేసాం మేము, 5 గురు సిండికేట్లు, 5 గురు కుర్రాళ్ళం మేము, 13 వేసాం. 13 పందాలు అయితే ఒక పందెం వేయాల. ఇది జరిగి ఒక 15-20 ఏళ్ళు అవుద్ది. ఎరా బాబు నేను ఎక్కడ హైదరాబాద్లో అంటున్నా, మీరు వేస్తున్నారు, మీ మీద వేసేది ఎవడరా బాబు అని అన్నాడు. ఎవలే ఆత్కూరు పిల్లలు అన్నాడు. సరే ఒక పందెం కలపండి నేను వస్తున్నా అన్నాడు. 30 ఏళ్ళు కలిపాం పందెం. అది 30 కలిపితే మాది సేలం కోడి, ఒక్కరోడి దగ్గర ఉండేది సేలం కోడి. అరే దాన్ని బట్టారా చాలం కొన్ని దాన్ని వేసేద్దాం, తలవ 10 ఏళ్ళు కాసాను. ఏమ్మా చాలం కూడా ఆగిద్దా ఆగదా, వాళ్ళు పెద్దవాళ్ళుగా అన్న మంచి కోళ్ళుగా అన్నాడు. అప్పుడులోని కోడి 15 వేలు అంటే టాప్ రేట్ ఆయన దగ్గర. అసలు అప్పుడు అమ్మేవాళ్ళు కాదు వాళ్ళు. ఒక పచ్చగా కింద తెచ్చారండి, ఇవాళ 5 లక్షలు చేస్తా కోడి. మేము చాలం కోడిని వేసాం. అసలు స్పీడ్ వచ్చేదని మా తంతే సడుగు సడుగు రాలిపోయింది. ఆ సడుగు రాలినాక పావుగంట పోటాడింది మా దాని మీద. ఇక ఆ పందెని తీయలేక వాళ్ళు అన్నీ పోతున్నాయి, ఈ పందెం కూడా పోద్దని పోకూడదని చెప్పి సమ చేద్దామని
పోలీసులు అన్నారు. మేమన్నా పోలీసు వాడితే మేము చూసుకుంటాం, కొత్త మూసుకొని వదులుకోండి అన్న. అప్పుడు మా గరానగా ఉండవు, కొత్త మూసుకొని కోడదులే అన్న. పెద్దోడు అయితే కొత్త మూసుకొని ఇక ఆ పెద్ద మనిషి పైన ఉండి అన్నాడు, ఇచ్చేయండి రా పందెం. అప్పుడు ఇచ్చారు పందెం.